నంద్యాలలో ఇంటింట చెత్త సేకరణ కార్యక్రమం ఆర్భటంగా చేపట్టిన అమలు మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాంప్ అమలులో మాత్రం చతికిల పడిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం వాహనాలను ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. ఏజెన్సీలకు నెల నెల మున్సిపాలిటీలు అదే డబ్బు చెల్లించకపోవడం, మున్సిపాలిటీల్లో డిమాండ్ తగ్గట్టు యూజర్ ఛార్జీలు వసూలు కాకపోవడంతో చెత్త వాహనాలు నడిపే డ్రైవర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా క్లాబ్ పేరుతో పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న లక్ష్యం నేరుగారిందని ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల మున్సిపాలిటీలో గత ఏడాది మార్చి 1 నుంచి క్లాబ్ వాహనాలు ప్రారంభించి ఇంటింట చెత్త సేకరణ పనులు ప్రారంభించారు. నంద్యాలలో వాహనాలు మున్సిపాలిటీ పరిధిలో 42 వాహనాలు అవసరం ఉండగా వాహనాలు అందుబాటులో ఉంచారు. మున్సిపాలిటీ ఏజెన్సీకి చెల్లిస్తుంది. ఈ ప్రకారం ఒక్కో వాహనానికి నెలకు 64,000 రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. ఈ అద్దె మున్సిపాలిటీల్లో యూజర్ ఛార్జీల పేర చెత్త పన్ను వసూలు చేసి చెల్లించవలసి ఉంది. అయితే ప్రజల్లో చెత్త పన్ను పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అనుకున్నంత స్థాయిలో వసూలు కావడం లేదు. ప్రత్యేకంగా వార్డుకు ఒక సచివాలయం, శానిటరీ సెక్రటరీ ఉన్న యూజర్ ఛార్జీల వసూళ్లలో వెనుకబడ్డారు. దీంతో ఏజెన్సీలకు సకాలంలో మున్సిపాలిటీలు అద్దె చెల్లించకపోవడంతో ఏజెన్సీలు డ్రైవర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక క్లాబ్ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు జులై నుంచి జీతాలు చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. తమ జీతంలో ఏజెన్సీ కోత విధిస్తుందన్నారు. అది కూడా నెలల తరబడి ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో చెత్త వాహనాలను నడుపుతున్న రెడ్డి ఏజెన్సీ డ్రైవర్లకు 7 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో డ్రైవర్లు వాహనాలు నిలిపివేసి సమ్మెకు వెళ్తామని డిమాండ్ చేశారు. రాయలసీమ వ్యాప్తంగా రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు క్లాప్ ఆటోలను తీసుకొని మున్సిపాలిటీలకు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా 42 వాహనాలను మొదటగా అప్పగిస్తే నేడు 20 వాహనాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డ్రైవర్లందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఈరోజు పంచర్లని క్లచ్ పేర్లు లేవని, అదేవిధంగా డీజిల్ ఇప్పించలేకపోతున్నామని 22 పైగా వాహనాలన్నింటిను మూలకు పడేసేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి డ్రైవర్లకు, పనిచేసేటువంటి డ్రైవర్లకు 5 నెలల నుంచి వేతనాలు అందకపోవడం వలన వాళ్ళ కుటుంబాలు కూడా గడిచేటువంటి పరిస్థితిలో లేదు. కేవలము అరకొర వేతనాలు ఇచ్చి జూన్లో 1,000 రూపాయల వేతనం పడిందంటే ఎంత దుర్మార్గమో ఆలోచన చేయాలి. ఆ విధంగా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని డ్రైవర్లను పిలిచి పిప్పి చేస్తున్నటువంటి రెడ్డి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం నుంచి కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ఆ యాజమాన్యాన్ని తొలగించి మున్సిపాలిటీని బాధ్యత తీసుకొని నడిపించాలని చెప్పేసి సిఐటీగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలా, పిఎఫ్ ఎస్ఐ సౌకర్యం కల్పిస్తున్నాము ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ వీళ్ళకు ఐడీలు ఇవ్వలేదు, అసలు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో లేదో పడలేదో తెలియదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు చేస్తున్నటువంటి రెడ్డి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి మున్సిపాలిటీలో ప్రధాన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా ఆందోళనలకు పూనుకొని తీవ్రంగా ఉద్యమాలను చేపడతామని చెప్పేసి, అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం. నంద్యాలపట్నంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 9 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే